ఇసుక తిన్నెల్లో ఆడుకోవాలన్న సరత వారి ప్రాణాలు తీసింది. కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది. ఆనందోత్సాహాలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలనుకున్న రెండు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. శ్రీకాకుళంలోని నాగావళి నదిలో గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. శ్రీకాకుళంని ఆనుకుని ప్రవహిస్తున్న నాగావళి నదిలో నూతన సంవత్సర వేళ స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 8-9 తరగతి చదువుతున్న 5 విద్యార్థులు కలెక్టర్ బంగ్లా వెనుకవైపు ఉన్న నదీ ఇసుక తెన్నెల్లో ఆడుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో నదీ ప్రవాహంలో అటుగా కొట్టుకొచ్చిన కొబ్బరి బొండాంని పట్టుకోవాలని అనుకున్నారు. దానికోసం ఒకరి వెంట ఒకరిగా రాకేష్, లోకేష్, హేమచంద్రలు నది లోపలికి వెళ్లారు. అయితే అక్కడ లోతెక్కువగా ఉండడంతో గల్లంతయ్యారు. అది చూసిన మిగతా 2 విద్యార్థులు వెనక్కొచ్చారు. గ్రామస్తులకి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీస్ రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే చీకటి పడ్డంతో పాటు ఆ ప్రాంతంలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో గాలింపుకు అంతరాయం ఏర్పడింది. బురద నీళ్లలో మృతదేహాల్ని వెతకడానికి ఈతగాళ్లకు సైతం కష్టతరమైంది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎస్పీ ఎస్ ఖాన్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవి వెంటనే గజ ఈతగాళ్లని రంగంలోకి దించారు. జాలారపేట నుంచి ప్రత్యేకంగా మత్స్యకారుల వలలు తెప్పించి మృతదేహాల కోసం గాలించారు. దీంతో గంట వ్యవధిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతదేహాల్ని చూసి వారి కుటుంబ సభ్యులు బోరున వెలిపించారు. వారి రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కొత్త సంవత్సర సందర్భంగా ఈరోజు జరిగిన దుర్ఘటనకి చాలా బాధగా ఉంది. 3 చిన్న పిల్లలు, 13-14 సంవత్సరాల పిల్లలు ఈరోజు సాయంత్రం ఆడుకుంటూ నదిలోకి స్నానానికి వెళ్ళి చనిపోవడం, అంటే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సంవత్సరం సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటన మాత్రం చాలా బాధాకరమైంది. ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే వర్ణాన్ని తీర్థంగా ఉంది. మృతి చెందిన వారిలో రాకేష్, లోకేష్లు అన్నదమ్ములుగా గుర్తించారు. 2 కుమారులు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 3 మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.